విజయనగరం జిల్లా శృంగవరపుకోట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎస్ కోట నియోజకవర్గం ఎస్ కోట పట్టణ కేంద్రం కున్నెగిరిలో ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ సభ్యులు మతుకుమల్లి శ్రీ భరత్, స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ట్ చేశారు. 2వ విడతలో 75 యూనిట్తో కొన్ని ప్రారంభించాము. 3వ విడతలో ఇంకో ఇంచుమించు 28 రావాలి. అప్పుడు ఎస్కోట నియోజకవర్గంలో కూడా వస్తాయి. సో అట్లీస్ట్ ఒకటన్నా మనం తీసుకొచ్చేటట్టు మనం పనిచేద్దాం, రిక్వెస్ట్ చేద్దాం. కానీ మీలో చాలామంది నగరానికి ఎవరికన్నా వెళ్తే ఆ నగరంకి వెళ్ళే దారిలో అన్నా క్యాంటీన్స్ ఉన్నాయి. అక్కడ పొద్దున్న వెళ్ళినా రాత్రి వెళ్ళినా దారిలో అక్కడ ఆగి మీరు తినేసి తిరిగి రావచ్చు. మనం 6 ఏళ్ళ క్రితం స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు 5 రూపాయలే, 6 ఏళ్ళ తర్వాత కూడా 5 రూపాయలే. అన్ని ధరలు పెరిగిపోయినాయి. నేను కూడా అడిగిన 5 రూపాయలకి చేయడం చేత ఎలా చాలా గిట్టుబాటు అవ్వదు మరి ఎట్లా అంటే, కాదు మనం పేదవాళ్ళకి ఇద్దాం అనుకున్నాము. 14లో ఇక్కడ బస్సులో 10 రోజులు ఉండి ఆ ఇంటికి వెళ్లకుండా పనిచేస్తాను. అప్పటికి ఇప్పటికి 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు 70 ఏళ్ళు దాటేశారు మన ముఖ్యమంత్రి గారు. నేనంటే మరి 10 ఏళ్ళ తర్వాత కొంత ఇంకా రిలాక్స్ అవ్వాలి కదా, మరి ఇప్పటికీ అదే ఉత్సాహం. మేము కూడా పనిగట్టలేము ఆయనలాగా. ఆయన ఇల్లు చేసి 9 రోజులు 10 రోజులు విజయవాడ ప్రాంతం అంతా మళ్ళీ తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఉండేటట్టు చేసేదాకా నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక్కసారి ప్రజల వద్దకు వెళ్ళి ఈనాటి ఉన్న రాష్ట్ర పరిస్థితులు, స్థితిగతులు, ఆర్థిక లోటు, ప్రజలకి ఇచ్చిన మాటకి కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో ఏ ఏ పనులు చేయగలిగాం, చేయాల్సినవి ఏంటి, భవిష్యత్ రోజుల్లో ఇంకా మీరిచ్చే సూచనల సలహాలతో ఒక ప్రణాళికతో ముందుకెళ్దామని, అదే దశగా మన రాష్ట్రంలో ఎన్నడూ జరగని ఒక విపత్తు, కృష్ణా గుంటూరు పరిసర ప్రాంతాల్లో వరద విపత్తు, 10 రోజులు మన కూటమి ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల వయసులో ఆయన వయసును కూడా లెక్క చేయకుండా బాధ్యతగా అధికారులతో అందరూ కలిసికట్టుగా 10 రోజుల వరదల్లో వరద ఏర్పడిన వెంటనే బయటకు వచ్చి అండి ఇవాళ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేయడం సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం పేరుతో ఇవాళ 20వ తారీఖు నుంచి ఎస్కోట నియోజకవర్గం పుణ్యగిరి గ్రామంలో ఫస్ట్ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. 100 రోజుల్లో ప్రభుత్వం చేసింది ఏంటి అని 100 ఐటమ్స్ మేము మొన్న బాబు గారితో కలిసినప్పుడు అన్నీ లిస్ట్ అవుట్ చేశారు. అని ప్రధానంగా 6 సమస్యల గురించి ఇక్కడ మాట్లాడడం జరిగింది. అది పెన్షన్ పెంపుదల అవనివ్వండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం అవనివ్వండి, అన్నా క్యాంటీన్లు రాష్ట్రాప్తంగా ప్రారంభించడం అవనివ్వండి, లేకపోతే మొన్న వరదల వల్ల వచ్చిన తర్వాత మనది ఎట్లా మళ్ళీ రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి కాలు మీద నిలబెట్టాము, ఇట్లా అన్నిటి గురించి మాట్లాడి ఇక్కడ ఈ నియోజకవర్గంలో మేము అభివృద్ధి ఎట్లా చేయబోతున్నాం అంటే ఇక్కడ ఉద్యోగాలు తీసుకొస్తాము, పెట్టుబడులు తీసుకొస్తాము, ఆ రోడ్డు 4 లేన్ చేస్తాము, ఇది జిల్లా విశాఖపట్నం జిల్లాలో చేర్పించాలనేది ఇక్కడ ప్రాంతవాసుల కోరిక మేరకు మేము కూడా అది ప్రభుత్వానికి దృష్టి తీసుకెళ్ళి గతంలో కూడా ఇది చేస్తామని చెప్పాం. కాబట్టి అదొక లక్ష్యంగా తీసుకుని మొదటి సంవత్సరంలో అప్పుడు పూర్తి చేయాలనేది మా కోరిక.